కాంబోడియాలో డిటెక్టివ్ ఎలుక మగావా కన్ను మూసింది కాంబోడియాలో మందు పాత్రల అన్వేషణలో దిట్టగా పేరుంది ఎందరో మనుషుల జీవితాలను కాపాడింది మగావో తన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక బంగారు పథకం అందుకున్న మూషిక రాజమిది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఈ పెద్ద ఎలుక మగావా గత వారాంతంలో చనిపోయింది మందు వెలికితీతలో ఈ ఆఫ్రికన్ ఎలుకలు చక్కగా పనిచేస్తాయి అన్వేషణ దశలో పేలుడుకు అవకాశం ఇవ్వకుండా మందు గుర్తిస్తాయి బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అపోపో ఈ విషయాన్ని వెబ్సైట్ ద్వారా వెల్లడించింది మందు ఈ సంస్థనే మందు గుర్తించేలా శిక్షణనిచ్చింది రెండు వేల పదమూడులో టాంజానియాలో పుట్టిన ఈ ఎలుక మగావాను శిక్షణ అనంతరం రెండు వేల పదహారులో కాంబోడియాకు పంపారు ఈ దేశంలో దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముగిసింది నాటి భయానక ఆగడాలు భూమి పొరల నుంచి వెలికి తీయని మందు పాత్రలు పేలని బాంబుల రూపంలో ఇప్పటికీ ఎంతో మంది అమాయకులను బలి తీసుకుంటూనే ఉన్నాయి తన ఐదేళ్ల సర్వీసులో మగావ వందకు పైగా మందు పాత్రలను బాంబులను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించినట్లు అప్రూపు తెలిపింది గతేడాది ఈ ఎలుకకు రిటైర్మెంట్ ఇచ్చారు ఈ మూషికన్ సేవలతో కాంబోడియాలో ఎంతో మంది స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్నారని ఈ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది ఈ సేవలకు గుర్తింపుగా రెండు వేల ఇరవైలో బ్రిటన్ కు చెందిన పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ ఆనిమల్స్ అనే వెటర్నరీ చారిటీ సంస్థ నుంచి మగావా బంగారు పథకం అందుకుంది జంతువుల విభాగంలో సౌర్య పరాక్రమాలకు ఇచ్చే అత్యున్నత అవార్డుగా దీన్ని భావిస్తారు గతేడాది రిటైర్మెంట్ పొందాక కాంబోడియాలోని వాయవ్య ప్రావిన్సు సిఎం రీప్ చేరుకొంది మగావా మళ్ళీ అదే బోలు అదే ఆహారం ఐదేళ్లుగా అలవాటు పడ్డ పని మాత్రం లేదు అల్పజీవిగా పుట్టిన మానవ జాతికి ఎంతో సేవ చేసిన ఈ మూషికం తన జీవితాన్ని చాలించింది